నల్లధనాన్ని నియంత్రించడం కోసం కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. అయినా సరే దొంగ సొమ్ము చలామణి అవుతూనే ఉంది. పోలీసుల కళ్ళుగప్పి యథేచ్ఛగా అక్రమ డబ్బు రవాణా జరుగుతోంది. ఓవైపు కొత్త నోట్లు అందక జనం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు లక్షలాది కొత్త నోట్లు పోలీసులకు దొరకడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో వరుసగా జరిగిన రెండు ఘటనలు రూటు మార్చుకుంటున్న నోటుకు కళ్ళొక కడుతున్నాయి. మొన్న 19,02,000 నోట్లు దొరకగా నిన్న 9,00,000 రూపాయల నగదు పోలీసులకు పట్టుపడింది. హైదరాబాద్ మాదాపూర్లో కొత్త నోట్ల కట్టలు దొరికాయని పోలీసులు బయటపెట్టారు. నిన్న రాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులకు పల్సర్ మీద వస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఇద్దరిని చెక్ చేస్తే 9,00,000 రూపాయల విలువైన 2,000 రూపాయల నోట్లు కనిపించాయి. కొత్త నోట్లు నెల్లూరు నుంచి హైదరాబాద్ రియో హోటల్కు తెచ్చి అక్కడ 23% కమిషన్ మీద నగదు మార్పిడి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ రాత్రి బాగా మంచి వర్క్ ఉంటాయి. రాగండి. సమయంలో మాదాపూర్ పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ అయిన చంద్రశేఖర్ మరియు నరేష్ ఇక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పక్కన ఐసీఐసీ బ్యాంక్ దగ్గర వెయిటింగ్ చెక్కింగ్లో చేస్తుండగా ఒక బ్లాక్ కలర్ పల్సర్ వెహికల్ బేరింగ్ నెంబర్ AP 21N 1080 దానిపై జూబ్లీహిల్స్ వైపు నుంచి మాదాపూర్ సైబర్ టవర్స్ వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 9,00,000 రూపాయల కొత్త నోట్లు 2,000 రూపాయల నోట్స్ ఉండగా ఆ డబ్బు ఎక్కడదని విచారించడం జరిగింది. ఈ వీళ్ళు వీళ్ళ పేర్లు శ్రీనివాస్ రెడ్డి మరియు వరకుమార్. వీళ్ళు మాకు నెల్లూరుకు సంబంధించిన సయ్యద్ షానవాజు, అశోక్ మరియు మస్తాళ్ళు ఈ ముగ్గురు కలిపి అక్కడ నుంచి కొత్త కరెన్సీని ఇక్కడ రియో హోటల్కి తీసుకొచ్చేసి రియో హోటల్లో ఉన్నటువంటి మన ప్రవీణ్ మరియు శ్రీనివాస్ రెడ్డి వరకుమార్ ద్వారా 23%కి కొత్త కరెన్సీ ఇచ్చేసి పాత కరెన్సీని 23% వెంటతోటి కొత్త కరెన్సీ ఇచ్చేసి పాత కరెన్సీని తీసుకొని మార్పిడి చేయడం జరుగుతుందని చెప్పారు. దీనిలో భాగంగా నిన్న వాళ్ళని ఈ డబ్బులు స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని మేము